boss. ఎవరికి ఎక్కువ నామినేషన్స్ వస్తే వాళ్ళు ఎలిమినేషన్. ఓకేనా? నేను చెక్ చేసి అవి అవి తీసుకుని వచ్చి మీ దగ్గర డిస్కషన్ చేస్తాను. ఓకేనా? అలా రెడీ రెడీ. ఓకే వెయిట్. చోట బాస్ కి తీర్చు ఈ ఫోటోలో నా అమ్మాయి కనబడటం లేదనుకుంటున్నారా? ఉంది. ఆమెకు హెల్త్ ఇష్యూ వల్ల సపరేట్ ఒక రూమ్ లో పెట్టినాము. ఆమెకు రెస్ట్ ఇస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఈ ఫోటోలో ఉన్నాము. అయ్యో చిట్టి తల్లి, ఏమైందిరా నీకు? శాలిని నువ్వు ఇయ్యద్దు. ఐ మిస్ యు రామ్. నీ ఫోటో బాగుందిరా. ఇప్పుడు నా ఫోటో చూడండి ఎంత ఆనందం పడుతుందో. వచ్చిన వాళ్ళందరికి ఇట్లా పెట్టిన ఎవరు ఫోటో వాళ్ళు చూసుకున్నారు కదా. ఇప్పుడు ఈ హౌస్ లో ఎవరు ఉండకపోతే ఎవరు ఉండరు ఇప్పుడే చెప్పేసి. ఓకే, ఫస్ట్ శ్రీనాయని ఇంకా శాలిని నామినేట్ చేసింది. ఆమె రీజన్ చూడండి. వింటున్నారు అందరు? చూడు, నేను చూడు, ఇంట్లో చూడమని లేనిమని చెప్పిన. ఓకే ఓకే. మేకప్ చేసేటప్పుడు మిర్రర్ ఇయ్యదంట రీజన్. అండ్ మేకప్ తీయకుండా పండుకుంటుందంట. ఈమె డ్రెస్సులు మొత్తం ఆమెనే వేసుకుంటుందంట. ఇంకా టాస్క్ లో కొంచెం కూడా ఆడతలేదంట, మొత్తం వీక్గా ఉంటుందంట. ఓకే, ఇది నీ రీజన్ సార్. శాలినికి ఫస్ట్ నామినేషన్ ఓట్ వచ్చింది. నెక్స్ట్ జయశ్రీ ఫైమా, బికాస్ ఫైమా because he always fight everyone. He always actually in first khada pe rashnalu, so he is rashnalu mala kajeshi jayinar mogapuli faima. Meeku indi roju telane endante faima she kadu he, adi chota boss house lo mana jayshi kanipettindi. అది మీరందరూ అమ్మో కనిపెట్టినంటే అదేదో నువ్వు పెద్ద పరీక్షలు వేసి అది ఏం కాదు. ఆమె ఎస్ మర్చిపోయింది. ఆమె అంటే ఇంగ్లీష్ మీడియం కాదు. ఎస్ నేను అదే అంటున్నా, అర్థమైందా? నేను అదే అంటున్నా కదా. ఆమెకి ఇంగ్లీష్ రాదు. ఎస్ నేను కూడా అదే అంటున్నా కదా. నేనేమంటున్నా, ఓకే ఫైమా హీ అందరితో ఫైట్ చేస్తాను. ఆమె అలా అలా ఈ ఫైట్ అంటే ఆమె అందరితో ఫైట్ చేశారని హీ చెప్పింది కానీ నేను హీ అని చెప్పట్లేదు తను. అవును, ఆమె రాసింది ఫైమా బికాస్ ఎందుకంటే హీ విల్ ఫైట్ ఆల్వేస్ విత్ ఎవ్రీ వన్ అంట. అంటే వీళ్ళు లోపల ఏం చేసాడో మాకు తెలియదు. ఆమె షియాగి అనేది మాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మనము జయశ్రీతో మాట్లాడదాం. జయశ్రీ ఎందుకు ఎవరితో ఫైట్ చేసింది, ఎందుకు అట్లా రాసింది? అతను కాదు, ఆమె అది ఆమె అతను కాదు. అయిపోయింది, చూసినావా? ఎస్ మర్చిపోయిందన్న. ఇప్పుడు అతను అన్నదా? శాలినికి ఒక ఓటు, ఫైమాకి ఒక ఓటు వచ్చింది. నెక్స్ట్ ఎవరు చూద్దాం. రాజు, రాజు వాట్ యు రోట్ హియర్? హూస్ నోస్? శాలిని రాజు రాసింది ఏంటంటే శాలిని నోస్ పెద్దగా ఉన్నాయి.
ఇప్పుడు శాలిని నోస్ పెద్ద ఉండే నీకేమైతుంది అంటే ఆమె ముక్కు దొడ్డు ఉండే వల్ల ఈ చోట వస్తున్న అంటే అవసరం ఉంది కదా ఆమె గాలి మొత్తం ఫీల్ చేసుకుంటుంది ముందే కరోనా టైం అదేమో గాలి ఆడతలేదు కదా సో నైట్ కూడా నిద్ర పడతలేదు ఓకే శాలికి హెల్మెట్ కావడానికి రెండు డోర్స్ వచ్చినాయి పైమొక ఒకటి నెక్స్ట్ మన నటుడు అద్భుతమైన నటుడు జూనియర్ వ్యక్తి శక్తి మొత్తం మొత్తం ఒకటే మాట్లాడుతుంది రెస్పెక్ట్ ఇవ్వడం లేదు వాయిస్ ఎక్కువ అవుతుంది వేరే వాళ్ళని మాట్లాడనీయట్లేదు ఎవరు పైమ ఎందుకు శక్తి నీకేం మాట్లాడనీయలే నాకు మొన్న నచ్చలేదు నాకు అందుకే దాని గురించి రాసు ఎప్పుడు ఫైట్ అయిన రోజా ఫైట్ అయిన రోజు అందరిని కొట్టడం నొల్లి పెట్టడం ఎవరు మాట్లాడినాలు చెక్కించడం నాకు నచ్చలేదు ఓకే దిస్ ఈస్ నాట్ ఫేర్ అంతే నాట్ ఫేర్ పేరంలోని పేరంలో గేరంలోని ఆయన నోరేసుకుని మీద పడాడు కానీ కామం అనే కానీ మీద పడిపోతాడు ఒకసారి పెడతాం దినేష్ కూల్ దినేష్ నువ్వు నెక్స్ట్ రెండు పేపర్లు రాసినావు దినేష్ నువ్వు దినేష్ ఇంకొకరిని కూడా నామినేట్ చేస్తున్నాడు టాస్క్లు ఆడటం లేదు యాక్టివ్గా లేదు మేకప్ ఎక్కువ అవుతుంది శాలిని శాలికి మేకప్ ఎక్కువైంది అనేది రీజన్ ఇప్పటికి టూ టైమ్స్ వచ్చింది ఓకే ఇప్పుడు శాలికి హెల్మెట్ కావడానికి మూడు ఓట్లు పైమకి రెండు ఓట్లు వచ్చింది ఓకే ఇప్పుడు అంతేనా శాలి ఫిక్సా ఫిక్స్ మేకప్ ఎక్కువ వేసుకుంటుంది వేస్తుంది ఆడలేదు నల్లి ఉంటుంది నచ్చలేదు నెక్స్ట్ ప్లీజ్ దయచేసి నాకు కొంచెం స్పెట్స్ ఇస్తే ఈమె రాసింది నేను చదువుతాను చాలా చిన్నగా రాసింది ఎందుకు రాసింది అది చూడండి శాలిని గురించి రాసింది ఈమె ఎక్కువ మేకప్ వేసుకొని పండుకుంటుందా మేకప్ వేసుకొని పండుకోవద్దా ఆమె వాని ఇష్టం అది ఓకే నా డ్రెస్కి వస్తా ఓ షర్ట్ దిస్ ఇస్ ద నా ఫీరా సో ఐ వాంట్ హెల్మెట్ శాలిని రమ్య రాసింది ఏంటంటే శాలిని ఎక్కువ మేకప్ వేసుకొని పండుకుంటుందంట అట్లనే అదంతా మేకప్ రమ్య డ్రెస్ రుద్దుతుందంట అందుకే ఆమె ఎన్లైట్ చేస్తుందంట అంతేనా నీ డ్రెస్కు రుద్దింది ఒకసారి చూపినా బయట కలర్ మొత్తం క్రీమ్ కలర్ అయిపోయింది తిరుగుతుంది అంటే క్రీమ్ ఏముంది ఇప్పుడు మన ఎంజే శ్రీనివాస్ హ్యాండ్ రైటింగ్ చూస్తే ఇది డాక్టర్ ఏమంటారు ప్రిస్క్రిప్షన్ అదేమంటారు అదే బోయిలే రాసిస్తాడు కదా అట్లా రాసినట్టుంది నాకు ఏం ఏం చదవాలి అర్థం అవ్వట్లేదు బట్ అర్థం చేసుకొని మీకోసం నేను చదువుతా ఓకేనా రెడీ సీరియస్ ఏం చేసి ఎంజే శ్రీనివాస్ శాలిని హీఈస్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద హౌస్ శాలిని ఆల్సో హియర్ ఓకే ఇప్పుడు మన హౌస్ లో మనం అనుకున్నాము ఫైవ్ మెంబర్స్ గర్ల్స్ ఫైవ్ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు అనుకున్నాం బట్ సెవెన్ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు త్రీ గర్ల్స్ ఉన్నారు ఇంకో టూ మెంబర్స్ ఎవరంటే ఒకరు పైమ ఒకరు శాలిని ఎంజే శ్రీనివాస్ ఇంకొకరు కూడా రాసింది షీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ నాట్ రెస్పాండింగ్ విత్ మై వర్డ్స్ దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఆయన రాసింది ఏదో నేను మీకు తెలుగు చెప్తా జయశ్రీ ఈయన మాట్లాడిన దానికి రెస్పెక్ట్ ఇస్తే అంట రెస్పాండ్ అవుతలేదు అంట అంతే కదా అదే చెప్దాం అనుకున్నాను నువ్వు తెలుగులో రాస్తే అందరికి అర్థమవుతుండే నాకు తెలుగు రాదు కదా ఎంజే శ్రీనివాస్ కింద బొమ్మలు వేసింది చూడండి అంటే ఇటు కూడా చూపెడితే హ్యాపీ ఫీల్ అవుతుంది ఓకేనా ఒక బొమ్మ వేసి మీకుందా ఇప్పుడు ఏం రెస్పాండ్ అవుతుంది చెప్పు అరే స్టూపిడ్ ఫెలో స్టూపిడ్ నేను వచ్చినప్పుడు కార్ దగ్గర పెట్టుకోండి చెప్పు అమ్మ తను నేను చెప్పిన ఏ పని తను కేర్లెస్గా చేస్తుంది అసలు మాట్లాడదామని నేను నిన్న కూడా తను మాట్లాడేట్లేదు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాను కదా మ్యాచింగ్ అని తను వేసుకున్నాను నేను చూడలేదు నేను బాయ్స్ రూమ్ వేసుకుంటాను గర్ల్స్ రూమ్ నేను వెళ్ళి చూడలేదు ఆయన వచ్చి నన్ను చూడలేదు తను ఏ విషయంలో నేను ఏమైనా చెప్పినా కూడా తను రెస్పాండ్ అయితే లేదు దానికి అవుతుందని అనుకుంటుంది కానీ ప్రతి ఒక్క విషయంలో నాకు బాగా ఏమైనా బాధ అనిపిస్తుంది అందుకని ఓకే బట్ ఎంజే శ్రీనివాస్ నువ్వు రాసిన దానికన్నా నువ్వు వేసిన బొమ్మ బాగుంది మన శాలికి ఐదు ఓట్లు ఫైవ్ మాకి రెండు ఓట్లు అండ్ జయశ్రీకి ఒక ఓట్ వచ్చింది పైమ ఫస్ట్ తను ఏం మాట్లాడతారో తనకే అర్థం కాదంట
కామి చేయడు బేస్ట్ ఫెలో స్టూపిడ్ ఫెలో డాంకీ ఇంత తిట్టింది లిటరల్లీ అవి ఏ వందలు లేవు సి అంత పెద్ద రాసినట్టు నన్నే లేవా కుక్కలే కలుస్తాడా సో సో నాకు నచ్చలే అలా అయితే కామెడీని చేయడం ఆమెకు ఆయన కామెడీ అని చెప్పడం కామెడియన్ అని ఆమె నచ్చలేదంట ఆయన ఎవరంటే హీఈస్ కాజా కాజా నీ గురించి ఇదంతా కాజా ఏం మాట్లాడుతాడో చదువుతాను రాదు కదా నువ్వు చదువు నువ్వు చదువు అంటే రాదు నేను కాజా ఐఎమ్ సీరియస్ తీసుకో నేను అబద్ధం చెప్తాను కాజా నీకు చెప్పు నీకు అబద్ధం చెప్తారా నీకు అర్థం కుక్క లఫుట్ బేవకూఫ్ అంట బేవకూఫ్ ఏం క్రాష్ తీసుకొని చూడు నీకు అంత అనిపిస్తే డౌట్ ఉంటే పక్క అంత చదివి నేను అవి ఏ కుక్క నాకేం చదువు దినేష్ చదువుతాను నేను చదువుతాను తనకే తెలియదు కామెడీ అసలు చేయడు కుక్క నక్క పందిలాగా ఉంటది నీ ముఖం సీరియస్ అవుతాడు అప్పుడప్పుడు నాకు నచ్చలే అయితే అందు గురించే నేను నామినేషన్ చేస్తున్నా నేను బరగబేసి నేను జయశ్రీకి ఒకటి కాజాకి ఒకటి వచ్చింది నెక్స్ట్ ఫైమ ఇంకొకరి గురించి రాసింది పేరు కన్నా ముందు ఏం రాసిందో నేను చెప్తా కామెడియన్ అంటే ఎక్కడైనా నవ్వించాలి కానీ ఈ లఫుట్ గాడు ప్రతిదీ సీరియస్ తీసుకుంటాడు బొక్కడా గారు నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి అని అంటాడు అతను ఎవరంటే చెప్పడానికి నాకే బాధ అనిపిస్తుంది హీస్ నన్ జూనియర్ బీపీ సార్ ఓకే ఎందుకు ఎందుకు అంటున్నావు ఫైవ్ అట్లా అంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వమని ఇప్పుడు చెప్పాడు లేదు నార్మల్గా ఇంకా లాస్ట్ జూనియర్ బీపీ సత్తికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ దునపోదు కానీ కర్రే దునపోతు లేకుంటాడు ఇంకోటి కూడా రాసింది నాకు అది చదవాలంటే నాకు మంచి అనిపిస్తలేదు కర్రె దున్నపోతు లేక రాసి దున్నపోతులా ఉంటాడని పిడితే పాలరావు అన్నది ఇది నాకు చదవకుద్ది అయితే లేదు నేను చదివిన బట్ జనాలు తెలియదు కదా ఆమె కూడా ఏముండదో అందుకే నేను చదివిన తప్పేం లేదు దినేష్ ఇందులో నా తప్పేం లేదు సరేనా ఓకే ఫైన్ ఎందుకు అంటున్నావు అట్లా చెప్పు అంటే నార్మల్గా ఇప్పుడు ఎవరైనా సరే బాయ్స్ ని రా అంటారు బట్ తను ఏంటంటే కెమెరా ముందు ఒకలా ఉంది బయటకు వచ్చిన నన్ను రా అనొద్దు అని చెప్పేసి అంటే కామెడీ చేయడానికి వచ్చినప్పుడు ఏదైనా పడాలి 100 మాటలు పడాలి 100 మాటలు అనాలి అంతే నన్ను ఇలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి నన్ను ఓకే నిన్ను కూడా రావే పోవండి ఊకుంటూ అరే కెమెరా ముందు అంటే ఊరుకుంటా కెమెరా తర్వాత ఎవరు అనరు అరే తెలుగునా ఇవ్వకు ఫోటోబాస్ అంటే 24 గంటలు కెమెరా ముందనే ఉంటాం మనం తెలుగునా వద్దు దాచిపెట్టుకో సార్ ఇబ్బంది ఎక్కువ చదువు కాదు వద్దు వద్దు ఓకే
ఓకే బట్ ఐ యామ్ సారీ దినేష్ నా తప్పులేదు నేను రాసింది చదివి ఎందుకంటే జనాలకు తెలియాలి కదా ఫైవ్ మనుషులు ఏముందో పాస్ ఓకే ఫోన్ చేసినట్టు కామన్ అంటే నువ్వు అనుకుంటున్నావు నువ్వు పంది మన బరి తక్కుంటా ఏం చేస్తావు ఇప్పుడు ఏమో కొట్టాలని చెప్పి చెప్పమా ఏం చేస్తావు బట్ నాకు మంచి అనిపించలేదు ఒకసారి తప్పు నన్నవాదం జయశ్రీకి కాజాకు ఒకటి అండ్ మన దినేష్ కు ఒకటి వచ్చింది ఓకే రమేశ్రీ అబద్ధాలు ఆడటంలో దిగారంట పంది పిల్ల ఎక్కువ మీటింగ్లు పెడుతుంది అండ్ తినడం మాత్రం 2 కిలోలు తింటుంది మళ్ళీ చిన్నపిల్ల అని చెప్పుకుంటుంది కాజా నువ్వు ఏం రాసినా అనుకుంటున్నావు తింటే ఏముంది అనుకుంటున్నావు నేను అది యా గైస్ ఈరోజు మన నామినేషన్ అయిపోయేసరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయంటే షాలికి 7 ఓట్లు ఫైవ్కి 2 జయశ్రీకి 1 రమేష్కి 1 కాజల్కి 3 దినేష్కి 2 చోటా బాస్